శుక్లాం భరదనం విష్ణు వర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఛాయ్ సర్వభిజ్ఞ ఉపశాంతయ ఓం శ్రీ శ్రీకు నమ అండి నేను మీ రామకృష్ణ నిహాన్ యాస్ట్రోన్యూమరాలిస్ట్ని అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియోలో ఇంట్లో రెండు రాసులు కనుక ఉంటాయి ఆ ఇంట్లో రెండు రాసులు ఉంటే చాలా వరకు చాలా 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 సమస్యలు వస్తాయని నేను పదే పదే చెప్తున్నాను కానీ దాన్ని ఎవరు వినడం లేదండి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను ఒకసారి కాకపోయినా ఒకసారైనా ఒక ఆలోచనకు రండి నమ్ముతారో నమ్మరో నేను కరెక్షన్ చేశాను ఒక ఫ్యామిలీకి కరెక్షన్ చేసిన తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళ పెద్దమ్మాయి వివాహం చేసుకుందండి నేను కరెక్షన్ ఇచ్చిన తర్వాత వివాహం జరిగింది అప్పటి వరకు ఎన్ని సంబంధాలు చూసినా కూడా ఆ వివాహం జరగట్లేదు వాళ్ళ అమ్మాయికి నేను కరెక్షన్ ఇచ్చి ఇవ్వగానే అమ్మాయికి వివాహం జరిగిందండి వివాహం జరిగిన తర్వాత అమ్మాయి పేరు మార్చుకొని ఇంటి పేరు మార్చుకొని వెళ్ళిపోయింది అమ్మాయి ఇప్పుడు లో ఉంటుంది ఈ అమ్మాయి ఎప్పుడైతే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిందో వాళ్ళ నాన్నగారు చేస్తున్నటువంటి వ్యాపారంలో మంచి అనేవి వచ్చాయి అతను ఒక ముప్పై సంవత్సరాల నుండి కష్టపడినటువంటి సొమ్ము ఒక టూ ఇయర్స్లో వచ్చిందండి అతనికి అతను ఆశ్చర్యపోయాడు ఆ పాపకు ఆ పాపకు వివాహం చేశారు కదా టూ ఇయర్స్ తర్వాత అమ్మాయికి ఒక బాబు జన్మించాడు ఆ బాబు పేరు తీసుకొచ్చి నా దగ్గర కరెక్షన్ తీసుకోవడానికి మన ఆఫీస్ హిమాయత్ నగర్లో ఉండే ఒకప్పుడు ఇప్పుడు లేదు క్లోజ్ చేశాము ఈ కోవిడ్ కారణంగా హిమాయత్ నగర్కి వచ్చినప్పుడు సార్ మీరు కరెక్షన్ ఇవ్వడంతో మా అమ్మాయి పెళ్లి చేశాము టూ ఇయర్స్ అవుతుంది ఇప్పుడు బాబు పుట్టాడు మీ దగ్గరికి వచ్చాము కానీ ఇక్కడ నాకు తెలిసిన విషయం ఏంటంటే మీరు ఎప్పుడైతే కరెక్షన్ ఇచ్చారో మా అమ్మాయికి నుండి సంబంధాలు చూస్తే సంబంధాలు కుదరలేదు మంచి సంబంధం మేము అనుకున్న దానికంటే ఇంకా మంచి రేంజ్ సంబంధం వచ్చింది అమ్మాయి వెళ్ళిపోయింది ఈ పాప ఎప్పుడైతే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయిందో నాకు మైల్డ్ డెవలప్మెంట్ కావడం మొదలైంది సార్ మరి ఏంటో నాకు అర్థం కాలేదని చెప్పారు అంటే నాకు ఒకసారి స్ట్రైక్ అయింది ఒకసారి వెలిగిపోయింది ఎందుకంటే నేను సాధ్యం ఉన్నంత వరకు నేను నా ఆలోచన విధానాన్ని కొనసాగిస్తూనే ఉంటాను నాకు ఆలోచన ఒకసారి వెలిగిపోయింది కులిపి ఒకసారి మీ పాపది ఏ రాశి అని చెప్పారు అంటే కుంభరాశి అన్న మీదేం రాశి అని చెప్పారు మీ ఇంట్లో ఎవరైనా కుంభరాశి వాళ్ళు ఉన్నారా మరి ఎవరైనా అంటే నేను కుంభరాశి కదా సార్ అని చెప్పాడు సరిపోయింది అక్కడికి అక్కడ సమరం అయిపోయింది అంటే దీంట్లో అర్థం చూడండి ఇంట్లో రెండు రాసులు ఉన్నప్పుడు అతని ఇల్లు గడవలేదు ఎన్ని సంవత్సరాలు కష్టపడి సంపాదించినప్పుడు ఒక రూపాయి సంపాదించలేకపోయాడు ఈ పాపకు వివాహం చేసి బయటకు పంపించినప్పుడు దానిలో కుంభరాశి వారు ఒకరే అయిపోయారు ఇంట్లో నేను ఇచ్చిన కరెక్షన్ సపోర్ట్గా ఉంది కోర్టు ఇచ్చి అయ్యాడు మళ్ళీ బాగా సంపాదించు ఈ విషయం ఇలాంటి విషయాలు నా దగ్గరికి ఎంతో మంది చెప్పి చెప్తూనే ఉన్నారండి తెలుస్తూనే ఉంది నాకు కాబట్టి ఇంట్లో రెండు రాసులు కనుక ఉన్నట్టయితే పర్ఫెక్ట్గా మీరు పేరు కరెక్షన్ చేసుకోవాల్సిందే ఆ పేరు కరెక్షన్ చేసుకోవడం ద్వారా ఆ ఇంట్లో ఇబ్బందులు అనేది కూడా క్లియర్ అయిపోతాయి మరి ఇంకొక డౌట్ అండి చాలా మందికి మరి అమ్మాయి ఒకటి వెళ్ళిపోయింది మరి అబ్బాయి ఉంటాడు కదా మరి అబ్బాయి పరిస్థితి ఏంటి అనేది కూడా మీకు ఒక డౌట్ రావచ్చు దాని గురించే నేను మీరు మిమ్మల్ని పర్సనల్గా ఫోన్లైన్లో అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలని చెప్పేది అందుకేనండి ఫస్ట్ ఆ జాతకాలను పరిశీలన చేసి నేను తాళపత్ర గ్రంథాలను పరిశీలన చేసుకున్న తర్వాత మరి ఇంట్లో మగవాళ్ళు రెండు రాసులలో జన్మించినటువంటి వారు ఉంటే మరి యొక్క స్థితిగతులు ఎప్పుడు ఎలా మార్పు చెందాలి ఎప్పుడు చెందుతాయి ఏ పరిహారం చేసుకుంటే బాగుంటుంది ఇవన్నీ కూడా నేను పరిశీలన చేసి మీకు ఆ చిన్న చిన్న రెమెడీస్ ఏమైనా ఉంటే చెప్తాను దాని ప్రకారం మీరు చేసుకోగలిగితే ఇంట్లో రెండు రాసులు ఉన్నా కూడా ఇబ్బందులు ఉండవండి లేదంటే ఆర్థికంగా చాలా వెనుకబడిపోతారు ఫైనాన్షియల్ గా చాలా వెనుకబడిపోతారండి ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉంటాయి అనారోగ్య సమస్యలు వస్తాయి వ్యాపారాలు జరగవు మానసిక అశాంతి ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం తర్వాత ఆరోగ్యాలు దెబ్బతింటూ ఉంటాయి డబ్బులు రుణాలలోకి వెళ్ళిపోతుంటారు మనం పెట్టుబడి వ్యాపారాలు ఎంత పెట్టుబడి పెట్టినా కూడా దానికి అంత నష్టమే జరుగుతూ వస్తుంటుంది ఏ పనైనా పెండింగ్లో ఉంటుంది అవకాశాలన్నీ దగ్గరగా వచ్చి మిస్ అయిపోతుంటాయి వివాహాలు అవుతుంటాయి ఇలా ఒకటి కాదు రెండు కాదు చాలా 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 సమస్యలు అనేది కూడా ఉంటాయి ఇప్పుడు ఇంట్లో రెండు రాసులు ఉంటే ఒకసారి పర్సనల్గా ఫోన్ లైన్లో కరిచే ప్రయత్నం చేయండి మీ గురించి కానీ మీ పిల్లల గురించి కానీ మీ ఫ్యామిలీ గురించి కానీ మీరు పూర్తి వివరంగా మీరు తెలుసుకోవాలనుకుంటే కింద స్కూలతో నంబర్ కాల్ చేసి పర్సనల్గా ఫోన్ లైన్లో కలిసే ప్రయత్నం చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి సర్వే జనా సుఖిన భవంతు